ఒక చిన్నారిపై ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం అది కూడా సమాజంలో అట్టడుగు వర్గానికి ఎస్టీ కాస్ట్కు చెందిన ఆ కుటుంబం అంటే పేదరికంలో ఉన్న ఆ కుటుంబం ఆ కుటుంబానికి చెందిన ఒక పాప ఒక ఆరేళ్ల పాపను నిందితుడు రాజు అత్యాచారం చేసి అతి భయంకరంగా చాలా ఘోరంగా చంపటం జరిగింది కానీ 7 రోజులు అయిపోయిన తర్వాత కూడా పోలీసులు నిందితుని పట్టుకోలేదు ఇటు ప్రభుత్వము స్పందించలేదు ప్రభుత్వంలో నుంచి ఏ ఒక్కరు 7 రోజులైనా కూడా కేవలం పేదరికంలో ఉన్న కుటుంబం కేవలం పేదరికం కారణం అంటే అంత నిర్లక్ష్యం ఎవ్వరూ పట్టించుకోలేదు ముఖ్యమంత్రి కాదు కదా మంత్రులు కాదు కదా ఎమ్మెల్యేలు కాదు కదా లేడీ కార్పొరేటర్ అయినా లేడీ మంత్రి అయినా ఎవ్వరే గాని పట్టించుకోలేదు అందుకు నిరసనగా మేము నిన్న నిరసన దీక్ష చేయడం జరిగింది మేము నిరసన దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది పోలీసుల్లో కదిలిక వచ్చింది వాళ్ళకి సోయి వచ్చింది మేము దీక్ష చేసిన తర్వాతనే మొదలుపెట్టిన తర్వాతనే ఆ రోజు సాయంత్రం హోమ్ మినిస్టర్ గారు పోలీసులకు అప్పజెప్తున్నాం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మేము దీక్ష చేసిన తర్వాతనే ఈరోజు పొద్దున హోమ్ మినిస్టర్ గారు గిరిజన మంత్రి అందరూ కలిసి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి సాయం చేస్తామని చెప్పారు సో మేము దీక్ష మొదలుపెట్టిన తర్వాతనే ఏదైనా కదలిక వచ్చింది ఈ కేసు ఇంతవరకు రాగలిగింది విచిత్రం ఏమిటంటే శాంతియుతంగా మేము దీక్ష చేస్తుంటే ఆ రోజంతా దీక్ష చేసిన తర్వాత ఆ సాయంత్రము ఇంకా రాత్రి అయిపోయింది కదా అని మాకు మద్దతు పలికే వాళ్ళను మా వాళ్ళను అందరినీ ఇంకా ఇంటికి వెళ్ళిపోమని మేమందరినీ పంపించేశాక పడుకున్నాక రాత్రి 2 గంటలకు దాదాపు 200 మంది పోలీసులు దిగి మా మీద దాడి చేసి మమ్మల్ని బండ్లల్లో ఎక్కించుకొని బలవంతంగా మమ్మల్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ దింపి ఇక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మేము దీక్ష చేసినప్పుడు మా దగ్గర రాళ్ళు లేవు కట్టెలు లేవు బాంబులు ఆయుధాలు అంతకంటే లేవు చాలా శాంతియుతంగా ఈ దీక్ష చేస్తున్నాం మరి ఇంత శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షలో అది కూడా రాత్రి సమయంలో మేము పడుకున్నప్పుడు జనాలు లేనప్పుడు ఏ ప్రొవొకేషను లేనప్పుడు రాత్రిపూట పోలీసులు దొంగల్లాగా వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మరి శాంతియుతంగా నిరసన దీక్ష చేసే హక్కు ఈ దేశ పౌరులకు లేదా ఇది డెమోక్రసీ కాదా లేక తెలంగాణలో డెమోక్రసీ లేదా శాంతియుతంగా చేస్తున్న దీక్షను అదే పనిగా పని కట్టుకొని భగ్నం చేయాలని పోలీసులు చేసిన ప్రయత్నం ఇది తాలిబాన్ను మరిపించటం లేదా ఆఫ్ఘనిస్తాను తాలిబాన్ చేతుల్లో చిక్కినట్టు బందీ అయినట్టు ఈరోజు కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ బందీ అయింది ఇక్కడ నియంత పాలన జరుగుతుంది ఇది ఈరోజు జరుగుతున్న వాస్తవం శాంతియుతంగా చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తారా ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైల్లో కూడా పెడతారా ఇదేనా కేసీఆర్కు తెలిసిన న్యాయం కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఇది డెమోక్రసీ అవునా కాదా లేక ఇది ఆఫ్ఘనిస్తాను వాళ్ళు తాలిబాన్లా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఈరోజు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు అసమర్థ ప్రభుత్వము పోలీసులు చెయ్యలేని న్యాయం ఈరోజు 6 ఏళ్ల ఆ చిన్న బిడ్డకు దేవుడు న్యాయం చేశాడు ముమ్మాటికి ఇది కేసీఆర్ గారి వైఫల్యమే కేసీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇంతటి భయంకరమైన
అత్యాచారాలు జరుగుతుంటే ఆ నిందితుల్ని మీరు పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించకపోతే ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. అందుకు నిదర్శనం ఈరోజు పొద్దున జగిత్యాలలో 5 ఏళ్ల అమ్మాయి పైన ఇలాగే ఒక దాడి జరిగింది. 9 ఏళ్ల ఇక్కడే హైదరాబాద్లోనే ఆ అమ్మాయి మీద కూడా రేప్ అటెంప్ట్ జరిగింది. ఒక పక్క దీక్షలు చేస్తున్నాం, ఒక పక్క క్యాండిల్ ర్యాలీలు తీస్తున్నారు, ఒక పక్క నిరసనలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున జనాలు ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఇంకొక వైపు ఇలాంటి దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే దానికి కారణం బికాస్ దీస్ పీపుల్ థింక్ దట్ దే కెన్ గెట్ అవే విత్ ఇట్. ప్రభుత్వం పట్టించుకోదు, పోలీసులు మమ్మల్ని పట్టుకోరు, పట్టుకోలేరు, కనుక మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యం ఈరోజు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వము, ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఈ నేరస్తులకు కలిగిస్తుంది. అది ఈరోజు వాస్తవం. భగత్ సింగ్ ఇంతకంటే చిన్న వయసులోని, ఈ రాజు అనే అబ్బాయి వయసు 30 ఏళ్ళు, ఇంతకంటే చిన్న వయసులోనే భగత్ సింగ్ దేశం కోసం తన ప్రాణం పెట్టాడు. మరి ఈ అబ్బాయి రాజు అనే అబ్బాయి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? ఈరోజు యువత ఒక ఆశయం లేకుండా బతుకుతుంది. కారణం మత్తు. ఈరోజు మన దగ్గర ఎక్కడ చూసినా గాంజా, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, విపరీతంగా వాడబడుతుంది. దీన్ని అరికట్టాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. ఈరోజు ఎక్కడికి పోయినా ఆడవాళ్ళు చెప్తున్నారు, అమ్మా గాంజా డ్రగ్స్ మద్యం ఎక్కడ చూసినా దొరుకుతుంది, మా పిల్లలంతా బానిసలైపోతున్నారు అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలు అడుగు బయటికి పెట్టాలంటే, అసలు మహిళలు కూడా అడుగు బయటికి పెట్టాలంటే భయం వేస్తుందమ్మా, మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్తున్నారు. దీనికి కేసీఆర్ గారు వాళ్లకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. కేసీఆర్ గారు ఈరోజు 3,200 బడులను, స్కూళ్లను మూసేశారు, 14,000 టీచర్లను ఉద్యోగాల నుంచి తీసేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, జాబ్స్ ఇవ్వటం లేదు, యువతను మొత్తం మద్యం మత్తులో ముంచుతున్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు మహిళలపై జరిగే అత్యాచారాల్లో ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 300% పెరిగింది. కారణం మద్యం. గల్లీకో బారు, వీధికో వైన్ షాప్, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది. ఎన్ని బడులున్నాయి, ఎన్ని బార్ షాపులున్నాయి, ఎన్ని గుడులున్నాయి, ఎన్ని వైన్ షాపులున్నాయి. ఇంత విచ్చలవిడిగానా ఈ ఆర్టికల్ చూస్తే మద్యం అమ్మకాలు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు 10,000 ఉంటే, కేసీఆర్ గారు పోయిన సంవత్సరము దాదాపు 30,000 ఉంది. అంటే 300% ఇది పెరిగింది. విమెన్పై అట్రాసిటీస్ 300% పెరిగితే మద్యం అమ్మకాలు కూడా 300% పెరిగాయి. దీనికి దానికి కోరిలేషన్ లేదంటారా? మద్యం అమ్మకాలు వల్లే కదా, మత్తులోనే కదా. దిస్ ఆర్టికల్ సేస్ మద్యం, గాంజా లాంటివి తీసుకోవడం వల్ల నే ఇలాంటి అరాచకాలు పెరుగుతున్నాయి. దుండగులు అనుకుంటారు దట్ బికాస్ పెద్దవాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు రిబెల్ చేస్తారని, వీళ్ళు అదే పనిగా చిన్నపిల్లలను టార్గెట్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు అని. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అవే. దీనికి అంతటికీ కారణం కేసీఆర్ గారు.
ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదేనా మనకు కావాల్సింది? ఇది బంగారు తెలంగాణనా? ఇది బర్బాద్ అవుతున్న తెలంగాణనా? ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి అరాచకాలు అరికెట్టాలని, కేసీఆర్ గారిని దీన్ని ఇలాంటి అరాచకాలను గట్టిగా డీల్ చేయాలని. వారం రోజులు ఊరుకుంటే 8వ రోజున వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారులే అనుకోవడానికి ఇంకా కేసీఆర్ గారు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ యంత్రాంగం అంతా ఎందుకు? ఇంకా దేవుడే శిక్ష వేస్తే అప్పుడు జరుగుతుందిలే న్యాయం అనుకోవడానికి ఇంకా వీళ్ళందరూ ఎందుకున్నట్టు? తెలంగాణలో అత్యంత పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉంది, అట్లాగే అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి, అత్యంత అధునాతన వ్యవస్థలో మనం ఉన్నాం, సెల్ఫోన్ వ్యవస్థ ఉంది, సెల్ఫోన్ వ్యవస్థ ఉంది. ఈ ఇంత అత్యాధునిక పరిస్థితుల్లో 10 లక్షల రివార్డు సాధించడం ఇది ఎక్కడ చూస్తారు? ఒక నిందితుడిని పట్టుకోవడానికి పట్టుకోలేక పట్టిస్తే 10 లక్షలు ఇస్తామని ఈరోజు ఇది డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది పోలీస్ వైఫల్యమే, కేసీఆర్ గారి వైఫల్యమే. యాక్చువల్లీ వాళ్ళు పట్టుకోగలిగితే మేము పట్టుకోగలము, మేము పట్టుకుంటాము మేము అని చూపించాలి. కానీ ఇంకా ప్రజల డబ్బులు మళ్ళీ నిందితుడిని మాకు మీరు కనుక్కుంటే మేము ఇస్తామనడానికి ఇంకా వాళ్ళందరూ ఎందుకున్నట్టు? వాళ్ళందరికీ జీతాలంతా ఎందుకు ఇస్తున్నట్టు? ప్రైమరీగా మన రాష్ట్రంలో ఎంప్లాయీస్, టీచర్స్ వాళ్ళను తీసేస్తున్నారు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా తయారైపోతున్నారు. ఎటు పోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గొప్పగా ఉంది అనుకుంటున్నారు. ఈ బిల్డింగ్ మొదలు పెట్టి ఎన్ని రోజులైంది? ఇక్కడే ఉంది ఈ బిల్డింగ్ మొదలు పెట్టి ఎన్ని రోజులైంది? అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ చేస్తారా చెయ్యరా? ఇది వీళ్ళకి దీని మీద ఉన్న శ్రద్ధ, ఇది ప్రజల పట్ల ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలన్న దాని మీద ఉన్న శ్రద్ధ. మళ్ళీ ఈరోజు చేసి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల తప్పు ట్వీట్ ఇచ్చినామని మళ్ళీ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఇంకొకటి త్వరలో ఇంకో 150 మద్యం షాపులు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సిగ్గుండాలి. ఈ రెండు దీంతో మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు తాగుబోతులు కనుక యథారాజా తథా ప్రజ అని ప్రజలందరినీ కూడా తాగుబోతులు చేయాలన్నదే వీళ్ళ అజెండా. ఒక మంత్రిగా ఉండి సరైన సమాచారం తెచ్చుకోలేని వాడు, సరైన సమాచారం ప్రజలకు ఇయ్యలేని వాడు ఒక మంత్రి మనం ఎత్తిని పెట్టి రుద్దుతున్నారు. ఏం చేసినా అన్యాయం ఉండదు. నిందితునికి ఏమో 10 లక్షలు అంట, వీళ్ళకి 20 లక్షలు ఇచ్చారు. ఏం న్యాయం చేసినట్టు అండి? ఏం న్యాయం చేసినట్టు? అది ఒక న్యాయమేనా? దానికి మళ్ళీ మంత్రులు అయి ఉండాలా వీళ్ళు? ఈ సిగ్గుండాలి. ఏ పని చేసినా ఇలాగే ఏడుస్తుంది. థ్యాంక్ యూ.